భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితికి అరుదైన గౌరవం లభించింది. శబరిమలలో అన్నదానం చేయడానికి ఉస్మాన్ గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితికి అవకాశం కల్పించింది కేరళ హైకోర్టు. గత రెండేళ్లుగా కరోనా మూలంగా శబరిమలలో అన్నదానాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల శబరిమలలో వారం రోజుల పాటు 10 లక్షల మందికి అన్నదానం చేయాలని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిర్ణయించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ ఉస్మాన్ గంజ్కి చెందిన భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితికి అరుదైన గౌరవం దక్కింది. కేరళలో శబరిమలలో ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. అయితే కరోనా కారణంగా రెండేళ్ల నుంచి అదంతా కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఎన్నో సేవా సమితి పోటీ పడ్డప్పటికి కూడా భాగ్యనగర్ సేవా సమితికి అన్నదాన కార్యక్రమం చేసేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి దీనికి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, చెప్పండి సార్. స్వామి శరణమయ్యప్ప, శ్రీ గురువారప్ప, శబరిమలలో కొండల్లో కొనల్లో చూసి తెలుసు మనందరికీ అక్కడ అన్నం దొరకదు, ఈవెన్ తాడానికి మంచిగా దొరకదు. అటువంటి ప్లేస్లో ఎన్నో సంవత్సరాలుగా కష్టాలకు నష్టాలకు ఎన్నో రకాల ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా మాకు చేతనైన విధంగా వస్తున్నాయి. కానీ అనుకోకుండా కొన్ని అవంతరాల వల్ల లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల అన్నదానం బ్రేక్ అయింది. కానీ ఈ సంవత్సరము చాలామంది కోర్టు పర్యవేక్షణ అన్నదాన కార్యక్రమం అక్కడ పర్మిషన్ నిమిత్తమే అందరూ ఆశ్రయించిన, కానీ భాగ్యనయ్యప్ప సేవా సమితికే ఇది ఈ ఒక అవకాశం సేవ చేసే అవకాశం దక్కడం మా అందరి అదృష్టం. ఎందుకంటే శబరిమలలో 60-70 సంవత్సరాల నుంచి చేస్తున్న ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ వాళ్ళకే వాళ్లకు కాకుండా భాగ్యనయ్యప్ప సేవ నమ్మకం మీద మాకు కోర్టు మరియు బోర్డు ఇవ్వడము మా అందరి యొక్క అదృష్టము, అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు. జనవరి 7 నుంచి 14 తారీఖు వరకు శబరిమలలో నీలకల్లో చేసే అన్నదాన కార్యక్రమానికి అన్నప్రసాదానికి ఆ టైంలో ఎవరైతే ఉంటారో అక్కడికి వచ్చే స్వామివారి ప్రసాదం తీసుకెళ్లిన కోరుచున్నాం. అలాగే జనవరి 14 తారీఖు నాడు స్వామివారి 18వ మడి అలంకరణ మరియు మొత్తం శబరిమల కోవెలను పుష్పాలంకరణతో చాలా అలంకరణ చేసే భాగ్యం మాకు దక్కింది స్వామి శరణమయ్యప్ప. ఈడ మా ఉస్మాన్ గంజ్లో ముఖ్యంగా ఏందంటే 3 మార్కెట్ ప్రధాన మార్కెట్లు మా మధ్యలో ఉన్నాయి. ఈ మార్కెట్లో మాల వేసుకున్న భక్తులు కూడా పొద్దున వాళ్ళ ఊర్ల నుంచి వచ్చినప్పుడు మధ్యాహ్నం లంచ్కు కొంచెం ఇబ్బంది అవుతుందని మా రాజుగారు ఆ ఉద్దేశంతో ఇక్కడ మధ్యాహ్నం భోజనము వచ్చిన భక్తులందరికీ అరేంజ్ చేస్తున్నాడు. కాకపోతే ఈ స్థలము ఏదైతే మా ఉస్మాన్ గంజ్ వ్యాపారస్తులు స్థలము మా అయ్యప్ప సేవా సమితి వాళ్ళకి ఏదో కేటాయించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం అయ్యప్ప టెంపుల్లో ఏదైతే పుష్ప అలంకరణ మా హైదరాబాద్ భాగ్యనగరం అయ్యప్ప సమితి వారికి ఇచ్చినందుకు అయ్యప్ప సొసైటీ అయ్యప్ప భక్తులకు ఆర్ కమిటీ బోర్డుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు హైదరాబాద్ తరఫున తెలుపుతున్నాను. ఇక్కడ నుంచి 5-6 ట్రక్లు వెళ్తున్నాం మనం, ఫుల్ మిర్చి రైస్ అన్నీ ఇక్కడ నుంచి తీసుకుపోతున్నాం. అన్నీ ఇక్కడ నుంచి తీసుకుపోయి మనం అక్కడ 6th అక్కడ చేరుతుంది. 7th నుంచి స్టార్టింగ్ అన్నదానం, 7th మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్టింగ్ అన్నదానం. మొత్తం మీద ఎవరికి దక్కని అవకాశం భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితికి దక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సేవా సమితికి సంబంధించిన సభ్యులు కానీ వ్యాపారులు కానీ ఉస్మాన్ గంజ్కి సంబంధించిన ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళందరూ సహాయ సహకారాలతో పూర్తిగా ఇక్కడి నుంచి సరుకులన్నీ తీసుకుని వెళ్ళి వచ్చే నెల 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు భక్తులకు అన్నదానం చేసే కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా సూర్యంతో సత్యనారాయణ, T5 హైదరాబాద్.